కృష్ణయ్య అన్న శ్రీనివాస్ గారు మిత్రులారా చెప్పనా అలాగే అలాగే వాస్తవంగా ఈరోజు ఈ చర్చల గురించి ముందుగా ముందస్తు సమాచారం అయినది నిన్న రాత్రి లేట్ నైట్ లో 10 గంటల టైంలో మరి సమాచారం ఇచ్చారు మాకు అయితే అప్పటికే మీకు గుర్తుందో లేదో గతంలో అక్టోబర్ నవంబర్ నెలలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్ 31 వరకు మేము వేచి చూస్తాము. డిసెంబర్ 31 తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలని దాని మీద మేము స్పష్టమైనటువంటి ప్రణాళిక తీసుకుంటామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మేము చెప్పిన తర్వాతే సరే కొన్ని సంఘాలు ముందుగా డిసెంబర్లోనే ముందుగా కోయలు కూయడం జరిగింది. సరే వాళ్ళ ఆందోళనతో మాకు సంబంధం లేదు, మా నిర్ణయం డిసెంబర్ 31 వరకు వేచి చూడడం అనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఎటువంటి కార్యక్రమాలు చేయలే. సో ఇవాళ ఆ లాస్ట్ కార్యవర్గ సమావేశం కొనసాగింపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది మా నూతన భవన కార్యాలయంలో మా విజయాధారపురంలో. దాంట్లో మరి చాలా స్పష్టంగా జనవరి నెల నుంచి 13 జిల్లాల్లో తాలూకా స్థాయి వరకు మొట్టమొదటిగా అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం యొక్క అప్రోచ్ ఉద్యోగుల విషయంలో, ఆర్థికపరమైన అంశాల విషయంలో, ఆర్థికేతరమైనటువంటి అంశాల విషయంలో, విధానపరమైన అంశాల విషయంలో, శాఖాపరమైన అంశాల విషయంలో, నేను ఒకటి మాత్రం చాలా సూటిగా చెప్పదలుచుకున్నా మీడియా ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కొంత సీరియస్నెస్ అటెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్ అధికారులు శాఖాపరమైన విధానపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతున్నారని నేను చాలా సూటిగా నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నా. అది వారు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారా లేక వారికి ఏమన్నా నిర్ణయాధికారాలని నియంత్రిస్తూ ఉన్నారా, అర్థం కాని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మాకు అభిప్రాయం కలుగుతుంది ఉద్యోగ సంఘంగా అని చెప్పి నేను ప్రధానంగా ప్రస్తావిస్తూ, అసలు ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఎక్కడ ఈ వేరియేషన్ వస్తున్నది, ఎందుకు ఈ రకమైన పరిస్థితులు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమైనవి, ఈ రకమైనటువంటి తోరుబొమ్మలాటగా ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఎందుకు ఈ రకంగా మారిపోయింది, ఎందుకు ఉద్యోగులకి ఒక రకమైనటువంటి నిరాసక్తత, అచైతన్యం, నిర్లిప్తత నెలకొనుంది అనే విషయాల మీద క్షుణ్ణంగా మేము సమావేశంలో చర్చించుకుని ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము. మేము జనవరి నెలలో మా సంఘం రాష్ట్ర నాయకత్వంతో పాటు మాతో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాల నాయకులం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 50 మంది నాయకులం తాలూకా స్థాయి వరకు 13 జిల్లాల్లో ఉద్యోగుల్ని చైతన్యపరిచేటువంటి ఉద్యోగ చైతన్య యాత్ర నిర్వహించి ఒక ఉద్యోగుల్లో స్పష్టమైన అవగాహన కల్పించి దాని ప్రకారం గ్రామ స్థాయిలో, రూరల్ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక స్థాయిలో ఉద్యోగుల యొక్క మనోభావాలను తీసుకుని ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆందోళనకి చేపట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల విషయంలో కనిపిస్తున్నాయని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇది ఒక పిఆర్సీ ఫిట్మెంట్ అనే ఒక అంశంతో ముడిపడి లేదు. పిఆర్సీ అనేటువంటి అంశాన్ని చూసినట్టయితే అదొక ప్రత్యేకమైన అంశం. సరే దాంట్లో ఆర్థిక ప్రయోజనం ప్రభుత్వం ఇంత ఇస్తుందో అంత ఇస్తుందో బేరమాడతామో ఏదో సెటిల్ చేస్తామో అది దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఎడల అప్రోచ్నే మరి ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అగత్యం ఉద్యోగులందరికీ ఏర్పడిందని చెప్పని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా అభిప్రాయపడుతూ మేము జనవరి నెల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా స్థాయి వరకు 50 మంది నాయకులము 13 జిల్లాల్లో తాలూకా స్థాయి వరకు ప్రాథమిక స్థాయిలో ఉద్యోగుల దగ్గరికి మేమే వెళ్ళి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ చర్చల పేరు మీద జరుగుతున్న ప్రహసనాలు, ఉద్యోగ సంఘాల పేరు మీద జరుగుతున్నటువంటి సర్కస్లో బఫూనాటలు అన్నిటినీ కూడా ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులకు తెలియపరిచి వారి యొక్క మనోభావాలు తగ్గట్టుగా కార్యాచరణని క్షేత్రస్థాయి నుంచే ప్రకటించే దిశగా మేము శ్రీకారం చుడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేనేదో ఈ పిఆర్సీ సందర్భంగా ప్రభుత్వం మీద ఈ 2-3 రోజుల్లో నిర్ణయం చేయడానికి ఒత్తిడి చేయడం కోసం చెప్తున్నది కాదు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
దీర్ఘకాలిక ఒక పోరాట బంధాన్ని తీసుకుంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఉద్యోగుల విషయంలో ఈ అధికారుల యొక్క నిర్లిప్త వైఖరిని ఖచ్చితంగా ఎండగడతా ఐఏఎస్ అధికారి ప్రతివాళ్ళు శాఖకి అధిపతిగా ఉండే ఐఏఎస్ అధికారి ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలకి జవాబుదారుదనం వహించే విధంగా ఐఏఎస్ అధికారులందరూ లొంగదీస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం పక్షాన్ని చెప్తా ఉన్నా చాలా మంది ఐఏఎస్ అధికారులు అది మరి ప్రభుత్వం వారిని నియంత్రిస్తుందా వారు అనాసక్తిగా వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు చాలా ఈజీ గోయింగ్ గా టేక్ ఇట్ ఈజీ అనేటువంటి విధానంగా ఉద్యోగుల యొక్క సమస్యల విషయంలో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వైఖరిని గత సంవత్సరం బట్టి మేము చూస్తూ ఉన్నాం చాలా ఓపిక పట్టాం చాలా ప్రయత్నం చేశాం ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అన్ని రకాల ఓర్పు అన్ని రకాలైనటువంటి మా అనుభవాన్ని ఉపయోగించి సాయశక్తుల సమస్యలను వాళ్ళకి అర్థం చేసి కన్విన్స్ చేసి పరిష్కారాలు సాధించే దానికోసం ప్రయత్నం చేశాం రూపాయి ఖర్చు లేని వారు వారు విధిగా వారి డ్యూటీగా వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఒక శాఖలో దాదాపు 450 మంది ఉద్యోగులకి పంచాయతీరాజ్ శాఖలో 13 నెలల పాటు ఉద్యోగం చేయాలి జీతాలు రాకపోతే ఆ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ రకంగా ఉద్యోగం చేస్తున్నారో సిగ్గుపడాలని చెప్పి నేను ఐఏఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా మీకు ఒక్కరోజు జీతం రాకపోతే ఆగరు ఒక్కరోజు ఆలస్యమైతే అయ్యే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల యొక్క పేమెంట్స్ అని గ్రీన్ ఛానల్ పేమెంట్ గా ఆగకుండా స్ట్రైట్ అవే వాళ్ళు డ్యూ డేట్ ప్రకారం జమ అవుతా ఉంటే క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులు జీతం రాకపోతే పట్టించుకోనప్పుడు ఆ శాఖాధిపతి కాదు ఉండడానికి అర్హుడా ఆలోచన చేయాలి అలాంటి అధికారుల మీద ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి ప్రభుత్వం తను తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలను తను తీసుకోకుండా ఐఏఎస్ అధికారులని వాళ్ళ పరిధిలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోనియకుండా ఈ వ్యవహార శైలి మొత్తాన్ని ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఉద్యోగికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ దానివల్ల తద్వారా ఉద్యోగులు చూపించే రియాక్షన్ రూప ప్రకారం మేము ఆందోళన చేపడతాము ఇది ఒక పిఆర్సీతో పరిమితమయ్యేటువంటి ఆందోళన కాదు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఉద్యోగుల సంఘం చేపట్టే ఆందోళన ఉద్యోగులు ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ఆత్మగౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని మేము అభిప్రాయపడతా ఉన్నాం ఐఏఎస్ అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వ పెద్దల యొక్క మరి రిలక్టెన్స్ ఎందుకు జరుగుతుందో అర్థం కావటంలా మళ్ళీ అందరూ వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళమే వ్యక్తిగతంగా సాని సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళమే ఎందుకని సమస్యల పరిష్కారం కావటం లేదో మాకు అర్థం కావటం లేదు అంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది ఈ లోపాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతూ ఆ మేరకు రాష్ట్రంలో ఉద్యోగులందరినీ చైతన్యం పరిచి రాబోయే రోజుల్లో మరలా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి ఒక గౌరవం దక్కే రీతిలో ఆ స్థాయిలో ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మారే రకంగా మారేదాకా దీర్ఘకాలిక పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని తెలియజేస్తా ఉన్నా. స్పెసిఫై చేసామండి స్పెసిఫై చేసాము మేము 104 అంశాలు 113 అంశాలు వర్గీకరించి మొత్తము చాలా శాస్త్రీయంగా నేను మిగతా ఉద్యోగ సంఘాలలాగా ఎవరో వచ్చేదో చెప్తే కాగితం ఇవ్వాల ప్రతి ఒక్క అంశం మీద ఆ విధాన నిర్ణయం పుట్టిన దగ్గర నుంచి 1953లో ఆ విధాన నిర్ణయం ప్రారంభమైన దగ్గర నుంచి 2020 వరకు ఆ నిర్ణయం ఏ రకంగా మార్పులు జరుపులు చెందిందనే అన్ని అంశాలని పూర్తిగా అధ్యయనం చేసి 113 అంశాలని ఆర్థిక పరమైన అంశాలు దాంట్లో కేవలం 9 మాత్రమే మిగతా అన్ని అంశాలు ఆర్థికేతరమైన అంశాలు విధానపరమైన అంశాలు శాఖాపరమైన అంశాలు ఇలాంటివన్నీ ఇస్తే చీఫ్ సెక్రటరీ గారు అంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటారు మీటింగ్ పెట్టాం మీరు ఇచ్చిన లిస్టులన్నీ క్రోడీకరించాం స్ప్లిట్ చేసాం అంటారు స్ప్లిట్ చేసి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించామంటారు అసలు సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఆ కాగితాలు ఇచ్చే 2 సంవత్సరాలు బట్టి ఆ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ దరఖాస్తు మీద అవును కాదని నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయాడో ఐఏఎస్ అధికారులకు ఎందుకు మేము ఇవ్వలేకపోతున్నాడు చీఫ్ సెక్రటరీని ప్రశ్నిస్తా ఉన్నా అదే ఒక సాధారణ చిన్న స్థాయి ఉద్యోగి 3 రోజులకు మించి ఫైల్ అతను లాగిన్ లో ఉంటే జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి సెక్రటేరియట్ లో ఉంటే 3 ఏళ్ల బట్టి ఫైల్స్ పెండింగ్ పెట్టుకున్న ఐఏఎస్ అధికారులని ఎందుకు ప్రశ్నించడం లేదు అసలు ఐఏఎస్ అధికారుల్లో ఉన్న అచేతనమే వాళ్ళ యొక్క నిర్ణయాలు చేయకపోవడమే సగం ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ప్రతిబంధకంగా తయారైంది నేను అభిప్రాయపడుతున్న ఒక సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా మీరు చూడండి ఏ శాఖలైనా సరే రూపాయి ఖర్చులైన అంశాలు ఉన్నాయి ప్రవణతలతో కూడుకున్న అంశాలు ఉన్నాయి లేని వివాదాలని ఈ అయ్యే వివాదం ఉన్నప్పుడు సర్వీస్ వారిలో వివాదం ఉన్నప్పుడు క్లెయిము కౌంటర్ క్లెయిమ్ ఉన్నప్పుడు అంతిమంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలి కదా క్లెయిము కౌంటర్ క్లెయిమ్ ఉందని నేను నిర్ణయం చేయనని నిర్ణయాలు పక్కన పెట్టేస్తే ఏ రకంగా ఉద్యోగుల సర్వీసులు ఉంటాయి ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ క్యాడర్ నుంచి స్టేట్ క్యాడర్ పదోన్నతులు
అన్ని ప్రభుత్వ శాఖలు చాలా సంఘాల వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, అవగాహన లేకపోయి ఉండొచ్చు కొంతమందికి. జోనల్ క్యాడర్ నుంచి రాష్ట్ర స్థాయి క్యాడర్కి సంబంధించినటువంటి పదోన్నతులు ఏ ప్రభుత్వ శాఖలో కూడా జరగటం లే. ఐఏఎస్ అధికారులకు మీరు చూస్తే నేను వారిని వాళ్ళ మీద విమర్శం చేయట్లా, వాళ్ళకి మూడేళ్ళకి ఒకసారి ఆటోమేటిక్గా మరి పే ఎన్హాన్స్ అవుతుంది, ఆటోమేటిక్గా పదోన్నతి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా జీవోలు ఇచ్చేస్తారు. సంవత్సరాల తరబడి ఏసీబీ కేసులు, డిసిప్లినరీ కేసులు, ఒక చిన్న మెమో ఇచ్చి వాడు 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినాక ఒక పదోన్నతి వచ్చి రిటైర్మెంట్ టైంలో ఒక మెమో ఇచ్చి 3 సంవత్సరాలు అయింది, తేల్చమంటే తేల్చరు. కోర్టు తీర్పులు పక్కన ఇలాంటివన్నీ ఇవి కూడా ప్రభుత్వ వీటికి రాజకీయ నిర్ణయం కావాలనా? సరే పిఆర్సీ ఫిట్మెంట్ లో ఒక అంకె చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం కావాల్సి వస్తుంది, కానీ రొటీన్ గా జరిగేటువంటి శాఖపరమైన అంశాల్లో ముఖ్యమంత్రి జోక్యం అవసరమా? ఒకవేళ ఆ రకంగా ఐఏఎస్ అధికారులను నియంత్రించబడుతున్నారా? ఇది అర్థం కావటంలే. మేము 114 అంశాలు ఇచ్చాం. సంవత్సరాల తరబడి డిసిప్లినరీ కేసెస్ పేరు మీద, శాఖపరమైన విచారణల పేరు మీద ఇయస్టుగుతారు, దానికి ఒక టైం లిమిట్ ఉండదా? అదే నేను సూటిగా చెప్తా ఉన్నా, మీరు మీడియా వారు కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. అదే ఐఏఎస్ అధికారుల మీద అభియోగం ఉన్నా సరే వారికి పదోన్నతులు ఇస్తున్నప్పుడు, అభియోగాలను ఐఏఎస్ అధికారులకి పదోన్నతులు ఇస్తున్నప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ స్థాయిలో ఉన్నటువంటి ఎల్డీసీ గారికి యూడీసీ ప్రమోషన్, మెమో అడ్డం మెమో ఉంది కానీ చెప్పి ప్రమోషన్ అనేటువంటి ఉదంతాలు ఈ రాష్ట్రంలో వందలాదిగా ఉన్నాయి. అయ్యి ఆల్ ఇండియా సర్వీస్ అధికారికి పెండింగ్ ఉన్న కేసు పదోన్నతికి కాని అడ్డంకి, ఒక ఎల్డీసీ గారికి యూడీసీ ప్రమోషన్కి ఏ రూల్స్ కింద అడ్డంకి అయిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నా. సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ ఇవ్వకపోతే, ఏ రకంగా అయితే క్రిమినల్ కేసుల్లో 90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ ఇవ్వకపోతే బెయిల్ అర్హుడు అవుతాడో, అదే రకంగా శాఖపరమైన విచారణలో 90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ ఇవ్వకపోతే అటువంటి వాడికి రీఇన్స్టేట్ సస్పెన్షన్ చెల్లదు, రీఇన్స్టేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక న్యాయ సూత్రాన్ని ఈ దేశంలో ఎవాల్వ్ చేస్తే, దాన్ని కేంద్ర ప్రభుత్వం సమ్మతించి అమలు చేస్తూ ఉంటే, అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉంటే, అది పిటిషనర్కే మేము అమలు చేయమని సమాధానం చెప్తా ఉన్నాడు చీఫ్ సెక్రటరీ గారు. దానికి అలాగని మీరు మా దరఖాస్తుని తిరస్కరిస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వమంటే నేను ఎండార్స్మెంట్ ఇవ్వనంటాడు. మీరు ఎండార్స్మెంట్ ఇవ్వండి, నేను నేరుగా సుప్రీంకోర్టుకి నేనే పోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన అయ్యా మీరు ఇచ్చిన జడ్జిమెంటు నా రాష్ట్రంలో చల్లదంటున్నారు, దీనికి ఏం చెప్తారో చెప్పమని సుప్రీంకోర్టును వివరణ కోరతానని కూడా నేను చెప్పా. ఇప్పటిదాకా మేము చాలా సంయమనం పాటించి లోపల జరిగిన చర్చను మాత్రమే మీకు మీడియాకు చెప్పాం. గతంలో ఇప్పటిదాకా మా మీడియాతో మీతో మాట్లాడినప్పుడు మేము లేని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పలా. బట్ ఈరోజు వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉన్న వాటన్నిటినీ మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎందుకంటే మేము అన్ని అంశాలని శాస్త్రీయంగా అధ్యయనం చేశాం, ప్రతి అంశానికి మా ప్రతి రిప్రజెంటేషన్కి అన్ని రకాల ఆధారాలు సమర్పించాం. ప్రభుత్వం అవును కాదు సమాధానం చెప్పాలి కదా, ఈ అవును కాదు సమాధానం చెప్పకుండా మేము చూస్తాం, మేము చేస్తాం, మేము త్వరగా చేయమని చెప్పాం, అవన్నీ చూస్తున్నాం అంటే ఏమిటి? ఏమైనా భిక్ష వేస్తున్నారా ఐఏఎస్ అధికారులు? వాళ్ళు దయాదాక్షిణ్యం మీద ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు? సర్వీస్ ప్రయోజనాలు ఉద్యోగులకి హక్కుగా సంక్రమించే అనేటువంటి విషయాన్ని ఐఏఎస్ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగని ప్రభుత్వాన్ని ఏదో పొగుడుతూ ఐఏఎస్ అధికారులు విమర్శిస్తారని మా సంఘం మీద అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశాల మీద ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఉదాహరణకు పిఆర్సీ ఫిట్మెంట్ ఇతరత్ర అంశాల మీద. బట్ ఆల్రెడీ ప్రభుత్వ విధానం ఉండి ఆ విధానానికి లోబడి అమలు చేయాల్సినటువంటి యంత్రాంగం విఫలమైతే ఎవరికి చెప్పాలా? హక్కులు ఏమో హరించబడుతున్నాయి, దీనికి ఒక ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప, ఈ రకంగా ఏదో ఛాయ్ పే చర్చ లాంటి సమావేశాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలు తీరవని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా. కాబట్టి ఇక ఈ ఛాయ్ పే చర్చలకి రావడం వల్ల ప్రయోజనం లేదు. మీరు ఏదైనా మేము అడిగినటువంటి ప్రీ కండిషన్స్ని మీరు సమాధానం చెబితేనే ఇకపై చర్చలకు వస్తామని చాలా స్పష్టంగా మేము చెప్పాం. మేము ఖచ్చితంగా మా యొక్క కార్యాచరణ తీసుకుని త్వరలోనే, అది కూడా మేము మిగతా వారిలా కాదు, మేము చేయదలుచుకున్నది లిఖితపూర్వకంగా ఒక కరపత్రం ద్వారా బహిర్గతపరిచి, ప్రతి ఒక్క ఉద్యోగికి బహిర్గతపరిచి మా కార్యాచరణతో ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు కూడా మాకు సహకరించమని అందరిని అప్పీల్ చేస్తాం. ఏమండి,
బఫూన్ ఆటలాడే విషయాలు బయట పెడతానులే. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఉద్యోగ సంఘాల పేరు మీద జరుగుతున్న బఫూన్ ఆటలని ప్రాథమిక స్థాయి ఉద్యోగులు తెలియపరుస్తానని చెప్పాను. నేను బయట పెడతానని చెప్పలే. నేను బయట పెట్టేది ఉంది, సర్కస్ అందరూ చూస్తున్నారు కదా. సర్కస్ ఇది ఓపెన్, సర్కస్ అందరూ చూస్తున్నారు. నేను బంద్లో కొత్తగా బయట పెట్టాక ఏముంది అయ్యా? ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ పరిస్థితి బఫూన్ ఆట, సర్కస్ లో బఫూన్ల ఆట మాదిరి తయారైంది అనేటువంటి విషయాన్ని ప్రాథమిక సభ్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తానని చెప్తున్నా. ఇది అల్టిమేట్ గా నాకైనా ఇంకో సంఘానికైనా ఏ సంఘానికైనా ఆ సంఘ ప్రాథమిక సభ్యుడే మాస్టర్. మెంబర్స్ ఆర్ ది మాస్టర్స్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సో నేనేం చేయాలో నాయకుడిగా వాళ్ళ తరఫున నాకు నిర్దేశించవలసింది నా ప్రాథమిక సభ్యుడు కాబట్టి వాని దగ్గరికే వెళ్ళి ఇప్పటిదాకా నేను అన్ని ప్రయత్నాలు చేశా, అధ్యయనం చేశా, ప్రభుత్వానికి అందరికి పెద్దలందరికీ చెప్పా, ఐఏఎస్ అధికారులకి నాకున్న భాషా పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి అర్థం చేసే ప్రయత్నం చేశా. పిలిచిన ప్రతిసారి ఏ స్థాయి అధికారి చర్చకు పిలిస్తే సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎవరు చర్చకు పిలిచినా వచ్చా, అన్ని రకాల ప్రయత్నాలు చేశా. నాకు వచ్చినటువంటి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మూడు భాషల్ని ఉపయోగించి కూడా ఆ నార్త్ ఇండియన్ ఐఏఎస్ అధికారులకు అర్థం చేసే ప్రయత్నం చేశా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ నాకు ఇగో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇది ఈ రోజు వాస్తవిక పరిస్థితి. మీకు మీడియాలో ఏ సంఘాల వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఏ రకమైన సీరియస్నెస్ ఇక్కడ నాకు కనిపించలేదు అనేటువంటి విషయాన్ని మరి ప్రాథమిక సభ్యుడికి చెప్పి మరి నన్ను ఏం చేయమంటావు, నీ ప్రతినిధిగా ఏ రకంగా ముందుకెళ్ళమంటావు, ఏ రకమైన తీవ్రమైన నిర్ణయం తీసుకోమంటావు, నేను ఏ నిర్ణయం తీసుకుంటే నాతో ఎంత దూరం ఎవరు ఎంతమంది ప్రయాణం చేస్తారని వారిని అడగాల్సిన స్టేజ్ ఈ రోజు రాష్ట్రంలో వచ్చిందని అభిప్రాయపడుతూ నేరుగా వారి దగ్గరికే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. చర్చలకి వెళ్ళనన్నది పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే మీరు మిగతా సంఘాలతో కలిసి వెళ్లే అవకాశం ఉందా ఆందోళనకి, లేదా మీ కార్యాచరణ మీదేనా, ఏం చేయబోతారు? మాతో కలిసి వచ్చే వాళ్ళతో మేము ప్రయాణం చేస్తాం, మాతో కలిసి వచ్చే వాళ్ళతో మేము ప్రయాణం చేస్తాం, ఎవరితో అయినా కలిసి ప్రయాణం చేస్తాం, ఉద్యోగుల ప్రయోజనం కోసం కలిసి వచ్చే ఎవరితో అయినా ప్రయాణం చేస్తాం. మాతో పాటు 80 సంఘాలు ఇప్పటికే ఉన్నాయండి. మీకు చూపిస్తాం జనవరి నుంచి ఎవరి దగ్గర ఎవరు ఏ సంఘాలు ఉన్నారు, ఎవరు సంఘాలుగా ఉన్నారు, ఎవరు వ్యక్తులు సంఘాలుగా ప్రొజెక్ట్ చేయబడుతున్నారు వాస్తవిక పరిస్థితి క్షేత్రస్థాయిలో మేము జనవరి నుంచి చూపిస్తాం. మేము ఇప్పటిదాకా మౌనంగా ఏమి లేము, మేము మా పని మేము చేసుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఏ అల్టిమేట్ గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఉద్యోగస్తులకి, ఉద్యోగుల ప్రతినిధులకి ప్రభుత్వంతో సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం చర్చ, కామా చర్చ, మళ్ళీ చర్చ, అవసరమైతే మళ్ళీ మళ్ళీ చర్చ. సమస్య చర్చలోనే పరిష్కారం అవుతుంది. చర్చకి ప్రభుత్వం ముందుకు రానప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆందోళన కార్యక్రమం చేస్తాం, చర్చలు విఫలమైనప్పుడు ఆందోళన కొనసాగిస్తాం, మరింత ఉధృతం చేస్తాం. కానీ ఇక్కడ దురదృష్టం, ఈ రాష్ట్రంలో చర్చల ప్రక్రియ, కన్సల్టేషన్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఆందోళనకు శ్రీకారం చుట్టబడింది. చర్చలు కొనసాగుతుండగానే ఆందోళన విరమించడం జరిగింది. ఇది ఒక రకంగా ఉద్యోగ వర్గానికి, ఇది ఒక రకంగా ఉద్యోగ వర్గానికి జరిగిన నష్టంగా నేను అభిప్రాయపడతా ఉన్నా. అందువల్లనే ఈరోజు ప్రాథమిక స్థాయి మెంబర్ని, సభ్యుని ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందంటే ఇది ఒక పెక్యులర్ సర్కమ్స్టెన్సెస్. ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇంత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నంత అనైక్యత, ఉద్యోగ సంఘాల మధ్య ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నంత అనైక్యత మున్నెన్నడూ గడిచిన 50 ఏళ్లలో చూడ. ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ సంఘం వేరుగా ఉన్న రోజుల్లో కూడా ఆంధ్ర ఉద్యోగ సంఘం కాకి నల్లగా ఉంది అంటే వాళ్ళు నల్లగా ఉంటుంది అన్నారు కాబట్టి కాకి తెల్లగా ఉంటుందని వితండవాదం చేసే తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా ఏనాడు ఉద్యోగుల సమిష్టి ప్రయోజనాల విషయంలో ఇంతటి అనైక్యతను ప్రదర్శించినటువంటి దాఖలా లేదనే విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాం. ప్రణాళికాబద్ధమైన సమ్మె కావాలంటున్నాం సార్, అంతే సింపుల్గా. ప్లానింగ్ లేకుండా వెళ్తే రిజల్ట్ రాదు. సో ప్రణాళికాబద్ధంగా, సో అవర్ మిషన్ ఈ స్టార్టెడ్ వెరీ షార్ట్లీ. మేము స్పష్టంగా తెలుగులో ముద్రించినటువంటి ఒక కరపత్రం ద్వారా ఒక 2 లేదా 3 రోజుల్లో మా యొక్క మొత్తం కార్యాచరణని పత్రికాముఖంగా, కరపత్రాల రూపంగా, ప్రాథమిక స్థాయిలో, తాలూకా స్థాయిలో ప్రతి ఉద్యోగి చేరే విధంగా మేము చేస్తామని చెప్పి కూడా పనులు చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.